అనిత గారు, కొబ్బరికాయ వాక్కాయ పచ్చడి. కొబ్బరికాయ వాక్కాయ పచ్చడి. ముందుగా వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు చెప్పండి. కొబ్బరి వాక్కాయ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వాక్కాయలు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, నూనె, ఉప్పు, జీలకర్ర ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, శనగపప్పు. వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు తయారు చేసే విధానం నేర్చుకుందాం. ముందు ఏం చేయాలి చెప్పండి? కొబ్బరి తురుము తీసుకున్నామండి. ఓకే, కొబ్బరికాయ ఒక కాయ తురిమేశారా? కాయ తురిమేశాను. పచ్చికొబ్బరి? పచ్చికొబ్బరి. ఓకే, నెక్స్ట్ వాట్? వాక్కాయలు శుభ్రం కడిగేసి తుడిచేసాక వాటిని కట్ చేయాలండి. అందులో పప్పు ఉంటుందండి, అవి తీసేయాలి. గింజు ఉంటుంది, తీయండి. ఎలా తీయాలి చూపించండి. ఉంటుందండి, జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుందండి. ఓకే, మధ్యలో కట్ చేసి అలా గింజ తీసేయాలి. అందులో కట్ చేసి గింజ తీసేయాలి. ఓకే, నిజంగా గింజ కూడా టేస్ట్గానే ఉంటుంది కదండి. బాగుంటుందండి. తర్వాత పచ్చిమిరకాయలు. ఓకే, ఇప్పుడు ఒక కప్పు వాక్కాయలు తీసుకున్నాం అనుకోండి, ఎన్ని పచ్చిమిరకాయలు తీసుకోవాలి? పచ్చిమిరకాయలు అంటే కారాన్ని పట్టండి, కొంతమంది ఎక్కువ తినవచ్చు అండి, కొంతమంది తక్కువ తింటారు. అందువల్ల ఒక 3-4 పడతాయండి. వెల్లుల్లి రెప్పలండి. ఓకే, పొట్టుతోనే వేయాలి అలా? పొట్టుతోనే వేయాలి. జీలకర్ర అండి, కొంచెం కొద్దిగా జీలకర్ర. జీలకర్ర. ఓకే, ఇది రోట్లో చేస్తేనే టేస్ట్ అండి? రోట్లో అంటే రోల్ లేని వాళ్ళు ఇంకా మిక్సీ చేసుకోవచ్చు అండి, టేస్ట్ వేరేగా ఉంటుందండి. ఇవి కూడా వాక్కాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి అన్నీ కలిసి ఒకసారి కుమ్మేయాలండి. కుమ్మేయాలా? మటన్ కుమ్మేద్దాం. ఏంటండి అంత వయ్యారంగా కుమ్ముతున్నారు? తలుచుకోండి, నానమ్మ తలుచుకోండి, కుమ్మండి. గిన్నెలోకి తీసేసుకున్నాం అండి. సో నూరిన మసాలా అంతా పక్కకు పెట్టుకోవాలి. కొబ్బరి కూర కూడా వేసేసి కలిపేయాలండి, అన్నీ కలిపేయాలి. కొబ్బరి చాలా మంచిదండి, కేరళ వాళ్ళు ఎక్కువ తింటారు కొబ్బరి అండి. అన్నిటికి కొబ్బరి ఉపయోగిస్తూ ఉంటారు, అందుకనే వాళ్ళు బాగా మెమరీ పవర్ అది ఎక్కువ ఉంటూ ఉంటుందండి. మనం మామూలుగా కర్రీ కింద ఉపయోగించుకోవచ్చు అండి. మా వెస్ట్ గోదావరిలో ఇది మాత్రం లేకుండా ఏ పెళ్ళి పేరంటం ఏమి ఏది లేకుండా ఈ కొబ్బరికాయ పచ్చడి. అన్ని ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నా ఈ పచ్చడి ఉపయోగిస్తారండి. ఓకే, పసుపు వేసామండి, ఉప్పు వేసాము, పసుపు ఉప్పు తగినంత వేసేసాం, వేసేసామండి. తర్వాత ఇప్పుడు పోపు పెట్టాలా? ఆయిల్ వేసుకోవాలి కొంచెం, ఐదులో సరిపోతుందా? సరిపోతుందండి. ఇప్పుడు వేడెక్కిందండి, ఇప్పుడు శనగపప్పు వేద్దాం. ఎందుకంటే ఇది కొంచెం వేగాలి కదండి, అవి తొందరగా వేగుతాయి. ఇవి కొంచెం దూరంగా వేగిన తర్వాత మిగతా తాలింపు అవి కూడా వేసేయచ్చండి. ఇవి మామూలుగా ఉత్తప్పుడు అయితే ఇవి సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి అండి, మామూలుగా మామిడికాయ మామిడికాయతో కూడా చేసుకోవచ్చు అండి. వేగినాయండి, వేగాక కొంచెం మినపగుళ్ళు, జీలకర్ర, జీలకర్ర, మినపగుళ్ళు, కొంచెం ఆవాలు, వెల్లుల్లిపాయలు వేసాం. అవునండి, ఎండుమిర్చి కూడా వేసేస్తామండి. తాలింపులో వెండిమిర్చి గింజలు కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. బాగుంటుందండి కదా? బాగుంటుందండి. ఈ పచ్చడి ప్రాసెస్ ఏముండదండి, లాస్ట్ తాలింపులోనే రుచి కూడా వస్తుందండి. వేసేసాక లాస్ట్ కొంచెం కరివేపాకు. చింత చిగురు మాంసం, చింత చిగురు పప్పు ఎలా చేస్తారు? వాక్కాయ పప్పు, వాక్కాయ మాంసం కూడా ఎలా చేస్తారు? అవునండి, వాక్కాయ పప్పు కూడా చాలా బాగుంటుంది. ఇంకా తీసేద్దామండి, వేగింది. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఇప్పుడు మనం అది పెట్టుకున్నాం కదా, ఇందాక అన్ని తురుము పెట్టుకున్నాం కదా, దాంట్లో పట్టుకొని చేసేద్దాం. ఓకే, ఓకే, కలిపేసుకుందామండి. వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి. కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. చెప్పనా? దాని తాలింపు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నానిన శనగపప్పు వేసాను. శనగపప్పు
చాలా బాగుందండి, కరకరమంటుంది. అవునండి, శనగపప్పు నానబెట్టిన వల్ల బాగా కమ్మదనం వస్తుందండి. మామూలు పచ్చిశనగపప్పు అయితే మీకు అలా ఉండదండి. ఈ టేస్ట్ ఆ టేస్ట్ చాలా తేడా. అవునండి, ఇది 3 గంటల ముందు నానబెట్టేసి ఉంచుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే గిన్నె అన్నం కుమ్మేస్తానండి, మీరైతే 2 గిన్నెలు కుమ్మేస్తారు, సమస్య లేదు. కొబ్బరికాయ వాక్కాయ పచ్చడి తయారు చేసే విధానం మరొకసారి. కొబ్బరి వాక్కాయ పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వాక్కాయలు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, నూనె, ఉప్పు, జీలకర్ర ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, శనగపప్పు. కొబ్బరికాయ వాక్కాయ పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా వాక్కాయల్ని 2గా తరిగి గింజలు తీసేసుకుని పెట్టుకోవాలి. రోటిలో పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, వాక్కాయ ముక్కలు వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇందులో పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకుని పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేడి చేసి నానబెట్టిన శనగపప్పు వేసి దోరగా వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు, మినపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చక్కగా వేయించుకోవాలి. ఈ పోపును ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసి కలుపుకోవాలి. ఇలా చేస్తే కమ్మ కమ్మటి నోరూరించే కొబ్బరికాయ వాక్కాయ పచ్చడి మీకు ఇష్టమైన టిఫిన్లో తినడానికి రెడీ. చంద్రకాంతలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, పెసరపప్పు, జీడిపప్పు, నూనె, కొబ్బరి తురుము, యాలకుల పొడి, పంచదార, చంద్రకాంత్.